పగలేదు, కాకపోతే కార్లు వస్తున్నాయి. ఓ అయిపోయింది, తొక్కాడు తొక్కాడు. వాట్ ఇస్ గైస్, వెల్కమ్ టు ఐ ఎమ్ ఫిష్. ఎస్, నేను ఒక చేప అన్నమాట ఈ గేమ్లో వచ్చేసి. సో చూద్దాం, ప్రస్తుతానికైతే ఈ గేమ్ ఇంకా ఫుల్గా అయితే రాలేదు, సో ఈ మంత్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక గేమ్ కూడా రాబోతుంది అన్నమాట. సో మనకి ఎస్ దాంట్లో మనం అయితే క్వేర్ని డిజైన్ చేయాలన్నమాట, అది కూడా మీకైతే నెక్స్ట్ వచ్చేస్తుంది. అది కూడా చూడండి మీరైతే గేమ్, కాకపోతే దానికంటే ముందు ఇది పోస్ట్ చేస్తాను అన్నమాట మన ఛానల్లో. ఓకే, బ్యాక్ నాకు తెలిసినంత వరకు దీనికి మనకి కంట్రోలర్ అయితే పక్కా అనుకుంటా. ఓకే, బ్యాక్ అయితే వెళ్ళిన వెళ్ళట్లేదు. ఓకే గైస్, మొత్తానికైతే బ్యాక్ వచ్చేసాను. సో అదనమాట నెక్స్ట్ అయితే మీకు ఇంకొక గేమ్ కూడా వస్తుందని చెప్పాను కదా, అది మనకి ఎక్వైర్మెంట్ అయితే డిజైన్ చేయాలి, అది మీకు వెరీ సూన్ వచ్చేస్తుంది. వెరీ సూన్ కాదు, మేబీ నెక్స్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ప్రస్తుతానికైతే ఒక చిన్న స్టోరీ అనుకుంటుంది. సో ఇది మనకి కొత్తదేం కాదు గేమ్ వచ్చేసి, సో ఇప్పుడు మనకైతే రిలీజ్ అయింది కాన్సోల్స్లో, కాకపోతే ఇది మనకు ఇప్పుడు పీసీ కూడా డెవలప్ చేశారన్నమాట. ఎస్, సో చూసారు కదా మనం అయితే ఇప్పుడు బౌల్లో ఉన్నమాట. ఓకే, పెట్ షాప్ అది. సో పెట్ షాప్ అని చెప్పేసి అలా రాసింది. ఓకే, మొత్తానికైతే లేచింది, బౌల్ ఉంది కాకపోతే. ఓ నైస్, ఇంకా మనకి బీటా కాబట్టి ఏమైనా గ్లిచ్లు ఉండొచ్చు మేబీ. ఓకే, మన వాడికి బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆశ అయితే ఉంటుంది అనుకుంటా. ఓకే, సో ఫుడ్ చూస్తుంది, ఫుడ్ మారుతుంది అది, లేకపోతే అన్నాళ్ళు అది అక్కడ ఉందా, ఉంటే ఇప్పటికి మనకి పెద్ద అవ్వాలి కదా. సర్లే చూద్దాం. ఎస్, సో దీనికి ఇప్పుడు ఐడియా వస్తున్నట్టు ఉంది రైట్. ఓకే, కాన్సోల్స్లో అయితే మనకు కాస్త డిఫరెంట్గా స్టార్ట్ అవుతుంది, ఇలాగ ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ అన్నమాట. సో కాన్సోల్స్లో అయితే కాకపోతే మన దగ్గర అప్పుడు కాన్సోల్స్ లేక నేనైతే గేమ్ని ఆడలేకపోయాను. ఫైనల్గా మనకైతే పీసీకి వచ్చేస్తుంది మంత్. చూద్దాం మరి, మీరు కనుక ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం నేనైతే పక్క ఫుల్ గేమ్ని కొనడానికి ట్రై చేస్తాను. ఫుల్ ల్యాగ్ ఉంది అబ్బ గేమ్. ఓ, ఇప్పుడు బాగానే ఉందా? ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట, కాకపోతే ఇది అంత ఈజీ కాదు. ఓకే, ఎందుకంటే మనం ఫిష్ అనమాట, సో కంట్రోల్ అయితే చాలా కష్టంగా ఉంటుంది దీంట్లో. చూసారు కదా మనమైతే వేయాలన్నమాట ఫిష్గా ఉండి. సో బ్యాక్ కూడా మనం వెంటనే ఆగిపోలేము. ఓకే, సో జస్ట్ అక్కడెక్కడ ఆగాలనుకుంటే మనం ముందే కంట్రోల్ అయితే పెట్టుకోవాలన్నమాట. సపోజ్ అక్కడ ఆగాలనుకోండి, ఇప్పుడు నుంచి నేను ప్రిపేర్ అయిపోవాలి, లేకపోతే కష్టమే. ఓ నాయన, బౌల్ కింద పడిపోతుంది అబ్బా. ఓకే, కాన్సోల్స్లో ఇంకా మనకి కాస్త బెటర్ క్వాలిటీ ఉంటుందేమో. ఊరి నైన్, ఇంకొక ఫిష్ అది పట్టది పట్టది, కింద పట్టది కింద పట్టది. ఊరి నైన్. ఓకే, ఇటు సైడ్ అనుకుంటే సరే, కమాన్ ఇటే. అందుకే నాకు డౌట్, నేను పడిపోయా కింద. నో, కంట్రోల్ మాత్రం చెప్పాను కదా చాలా అంటే చాలా కష్టం అన్నమాట. ఓ ఓ, ఓకే మొత్తానికి ఊరి నైన్. ఓహో, కేర్ఫుల్, మేబీ దీని మీద మనం పడిపోవచ్చు అనుకుంట రైట్ అనుకుంటున్నాను నేనైతే. ఎస్, ఎందుకంటే అది మనకు కాస్త స్మూత్గానే ఉంటుంది కాబట్టి. ఈసారి మనం ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటా. ఏమైనా పాయింట్స్ ఉన్నాయా మనం కలెక్ట్ చేసుకోవడానికి ఈ రూమ్లో? ఓకే గైస్, ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు. మరి చూద్దాం ఇటు సైడ్ వెళ్ళి. గ్రాఫిక్స్ మాత్రం రిఫ్లెక్షన్లు అదిరిపోయినాయి అన్నమాట. ఓర్ నేను, ఇంకా ఇటు సైడ్ ఏమైనా ఉందా? వాలది వాలది వాలది. ఓకే, మొత్తానికైతే బయటకు వచ్చేసా. ఏమైనా మనకు చెప్తారు అక్కడ? ఓకే, కాస్త టైం ఇద్దాం గేమ్కి. ఎస్, లోడ్ అవుతుంది ఇప్పుడు. ఇంకా బీటర్ని కాబట్టి ఎస్ మనం ఏం కంప్లైంట్ అయితే చేయలేం, బాగానే ఉంది కదా ఇప్పుడు. జస్ట్ మనకి లోడ్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంటున్నా అంటే స్టార్టింగ్లో. ఈ కరెంట్ వైర్ల మీద నుంచి వెళ్ళాలా? సరిపోయింది పో. ఓకే, కేర్ఫుల్గా కేర్ఫుల్గా, మిడిల్లో మాత్రం వెళ్ళాలి. ఓకే మనం. ఓ ఫైనలీ తగిలేస్తుంది అది. హలో, ఓకే పక్కే 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 పక్కే. బీటర్లో వచ్చేస్తుంది అబ్బా ఒక్కొక్కసారి మనకి బౌలు. ఓకే, ఇక్కడైతే చాలా రాళ్ళు ఉన్నాయి మరి, పర్వాలేదా ఇలా వెళ్తే. ఇది కూడా మనం కలెక్ట్ చేసుకున్నట్ట అనుకుంటా. ఇక్కడ మనకి ఇంకొక వైరు సరిపోయింది. ఈ వైర్లతో మనకి జర్నీ ఏంటబ్బా, స్లోగా స్లోగా స్లోగా. చూసారు కదా ఫిష్ మనకి కదలాలి, అప్పుడే మనకి కంట్రోల్ అయ్యేది. ఫైనల్లీ దీంట్లో కదా వచ్చేసా. ఓ ఓ, ఓకే ఇంక కంట్రోల్ పోయింది మనకి, అంతేనా? ఓకే, నేను కొంచెం భయపడ్డా. ఈసారి ఎటు వెళ్ళాలి అబ్బా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం, మేబీ కిందకంటారా? ఏంటి అక్కడ కొంచెం వుడ్ లాగైతే ఉంది, మేబీ దాని మీద జంప్ చేసి ఆ తర్వాత కిందకి దూకలేము రైట్? లేదబ్బా, ఇక్కడ మనకు చూస్తే కాస్త సేఫ్ అనుకుంటా ఇలాగా. ఓర్ నాయను ఓర్ నాయను ఓర్ నాయను. ఓకే, ఇదే మనకి సేఫే. ఈసారి ఇటు వెళ్ళాలి, మొత్తానికైతే మనం వెళ్ళాల్సింది అయితే సముద్రంలోకి. ఓకే, అది మన అల్టిమేట్ గోలు. ఈసారి డైరెక్ట్గా ఇలా కిందకి దూకేద్దాం ఆగండి, ఏదైతే అదే అండి.
లేకపోతే ఫస్ట్ చూద్దామా. ఓకే మొత్తానికి అయితే వచ్చేసాం. కిందైతే వెళ్తున్నారు వాళ్ళు చూస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు. షాక్ అవడం కాదులే, పైకి వచ్చి తీసుకుంటారు దీన్ని. ఎలాగో ఫ్రీగా వచ్చేది కదా. ఇప్పుడేంటి హలో. ఓకే కింద కావాలని సార్ మనం అయితే వెళ్ళాం. ఇప్పుడు ఇది మనకి వాటర్ ఫ్లో అవడం కదా. ఎస్ ఈసారి ఇటు సైడ్ కింద ఏదో ఉందా అబ్బా, దాన్ని నేను కలెక్ట్ చేసుకోవాలా మరి. ఓకే సో ఫస్ట్ దీని మీద ఓకే, తర్వాత ఆ ఫ్లవర్ మీదకా. సేఫ్ సేఫ్ సేఫ్, చాలా సేఫ్. ఇంకా చాలా లెవెల్స్ అయితే ఉంటాయి మరి. ఆ పీసీ వర్షన్లో మనం యాడ్ చేస్తారో లేదో నాకైతే తెలీదు, బట్ చాలా బాగుంటుంది గేమ్ మాత్రం. చూద్దాం మరి, ఇది మనకి స్టిల్ బీటా కాబట్టి మంత్లో రిలీజ్ అవ్వబోతుంది. సో అందుకనే మీకైతే ముందుగానే చేస్తున్నాను ఇది వచ్చేసి. మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే అప్పుడు నేను గేమ్ కొంటాను అన్నమాట. సో అది నా ప్లాన్. సముద్రం అయితే మనకి దగ్గరలో ఉందా, కింద ఫ్లవర్స్ ఓకే దాంట్లో పడచ్చు. ఓ సేఫ్ సేఫ్. ఓకే ఇక్కడ ఎందుకు వచ్చాం అయినా, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి ఇటా. ఓకే మొత్తానికి ఇటా అనుకుంటా. బాగానే వెళ్తున్నాం అబ్బా ప్రస్తుతానికి అయితే. స్లోగా స్లోగా స్లోగా. పడింది. ఓకే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాకపోతే బెటరు. హలో ఓకే రిస్పాన్. నెక్స్ట్ చెక్ పాయింట్ ఆ కాదు రిస్పాన్. నెక్స్ట్ చెక్ పాయింట్ అంటే మనకి రిస్పాన్ అంటే మళ్ళీ మనకు స్టార్టింగ్ నుంచి వస్తుంది ఏమి లేదబ్బా. బతికించింది ఇది మనం. ఎస్ పడింది. ఇక్కడ చూస్తే మనకి కరెంట్ వైర్లు ఉన్నాయి అబ్బా, కరెంట్ వైర్లు కదా మొత్తానికి. సో బట్టలు ఆరేసుకోవడానికి. ఓకే ఇలా కూడా వెళ్ళచ్చు కావాలంటే అలా కూడా వెళ్ళచ్చు. కాకపోతే ఏదో అడ్డంగా ఉంది ఇక్కడ, పగిలిందేమో అనుకున్నాను నేనైతే. ఓకే ఇక్కడ నుంచి మరి ఎటువే. సో దాంట్లో చేప ఉంది కదా, మీకు తెలుస్తుందా కంట్రోల్ ఎంత కష్టం అసలు. సో ఇలా వెళ్ళాలి, ఇటు సైడ్ తిరగాలి. సో మనకి వెంటనే కంట్రోల్ అయిపోతుంది ఇది కూడా. సో ఫ్రంట్కి వెళ్ళాలన్నా సరే ఒక 2-3 సెకండ్స్ టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇలా ఫిష్ వెళ్ళి బౌల్ని పుష్ చేయాలి. దగ్గరికి వచ్చేసాం మనం అయితే. నైస్. అలా మన కింద నుంచి వెళ్తే ఏమవుతుంది, ఒక నిమిషం ఆగండి అబ్బా, నాకు ఎందుకో 2 వేస్ని కనుక్కోవాలని చెప్పేసి ఉంది. ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చేసాం కాబట్టి ఇక్కడ నుంచి కిందకి వెళ్దాం. ఆ తర్వాత ఏంటి మరి, ఓ కింద బాక్స్ ఉంది, ఒక నిమిషం ఆగండి. ఇటు సైడ్ వెళ్తే ఓ కరెంట్ వైర్లు ఉన్నాయి. మళ్ళీ కరెంట్ వైర్ కాదు, మొత్తానికి ఏదో వైర్లు అంతే. జస్ ఈ వైర్లతో కనెక్షన్తో మనం అక్కడ వరకు వెళ్ళాలి, కానీ అక్కడ నుంచి అలా మళ్ళీ సర్లే. ఒకసారి కింద నుంచి వద్దాం మళ్ళీ, ఎందుకంటే మనం కూడా వేలు తెలియదు కదా ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఓకే ఇలా వెళ్ళిన సార్ మనం అయితే కిందకి వెళ్తాం. ఒకసారి అది కూడా చెక్ చేసి వద్దాం అండి, ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే మనం అయితే అసలు అటే వెళ్ళాలన్నమాట. కామెన్ కింద పడితే ఇంకా పగులుతుంది. ఇంకా మనకు వేలేదు అనుకుంటా వెళ్ళడానికి, లేదనుకుంటున్నాను నేనైతే. ఓ మనకి దూకడానికి ఇచ్చినట్టున్నారు ఇది. స్లోగా స్లోగా, అనవసరంగా వచ్చానబ్బా సారీ ఫిష్. అయిపోయింది. ఓకే రిస్పాన్. ఈసారి మాత్రం వద్దబ్బా, పైనుంచే వెళ్ళిపోదాం. ఓకే అదే కాస్త ఈజీలాగా ఉంది, మధ్యలో ఏదో ఉంది మనకైతే పిక్ చేసుకోవాల్సింది. ఓ నాయనో కంట్రోల్ లేదు నాకైతే. ఓకే రిస్పాన్ మళ్ళీ. సో ఈసారి మాత్రం కాస్త కేర్ఫుల్గా, కాస్త స్లోగా. సో సముద్రంలోకి వెళ్ళాలి, బట్ బాటిల్ అయితే పగలాలి మనకి లోపు. అదే అలాగా ఓ నాయనో. సో ఫస్ట్లో బాగానే వచ్చేసాం అబ్బా, కొంచెం ఫాస్ట్గా. ఇక్కడ కాస్త లేట్ అయిపోతుంది మనకి. ఓకే ఈసారి నేనైతే ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు అయితే చేయను, సో సింపుల్గా వెళ్ళిపోదాం మనం అయితే. ఓకే లెట్స్ గో ఫాస్ట్గా. లెఫ్ట్ ఆ తర్వాత రైట్. కీస్ని ఎంతలా ప్రెస్ చేస్తున్నానంటే ఇంకా మామూలుగా కాదనమాట, ఇంకెందుకే కదా. ఎస్ కాకపోతే చాలా హార్డ్గా ఉంది అటు సైడ్ వచ్చేసి, పగిలిపోద్ది అంటారా. ఓ ఓ ఇంత చిన్న హైట్కే పగిలిపోయిందా, లేకపోతే కింద నుంచి వద్దామా, అదే సేఫ్ అంటారా. ఇది సేఫ్ అని అంటారా, ఒకసారి చూడాలి ఇది కూడా. ఓకే ఈసారైనా కాస్త జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేద్దాం, నా తప్పే ఉంది అబ్బా దీంట్లో. ఓ ఒక్క నిమిషం ఆగండి, కిందకు దూకేద్దాం, ఫ్లవర్స్ ఉన్నాయి కదా అలాగో. సలోలీ దూకే సారీ దూకే సేఫ్. ఈసారి ఇటు సైడ్ నుంచి సేఫ్గా వెళ్ళిపోదాం, కానీ అది కూడా నాకు అంత నమ్మకం అయితే లేదు. అంటే మనకి అటు సైడ్ వేయ ఉంది కదా స్లోగా. ఓ నాయనో ఇంకా నాకు కంట్రోల్లో ఉంటుంది కదా ఇది,
అమ్మయ్య బాక్స్ ఉంది కాబట్టి ఆగింది లేకపోతేనా ఈ పాటికి మళ్ళీ పోగలను స్లోగా వెళ్దాం ఓకే కంట్రోల్ పోతున్నా ఒక్కొక్కసారి కమ్ ఆన్ ఎందుకన్నా అవ్వట్లేదు ఇది గాయస్ మనమైతే అడ్డంగా ఇరుక్కుపోయినట్టున్నామే అనవసరంగా వచ్చాం ఇక్కడికి కాస్త ఇటు సైడు ప్లీజ్ 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 ఓకే ఈసారి ఫాస్ట్గా వెళ్ళెక్కేద్దాం అంతే ఇంకా చేసేదంటూ ఏమీ లేదు కమ్ ఆన్ ఎస్ హో ఈసారి మూమెంట్ వచ్చేసింది నాకు మామూలుగా ఉండదు నిజంగా భయం వేస్తున్నా నాకైతే ఓకే సో ఇది అనుకుంటా మనకైతే కరెక్ట్ వే వెళ్ళడానికి ఓకే మనమైతే సముద్రంలోకి వెళ్ళిపోవాలి కాకపోతే బౌల్ కూడా పగలాలనుకుంటా కానీ అది అలాగో నాకైతే తెలీదు ఓ నాయనో ఎక్కడి వరకు వచ్చాక ఐ థింక్ అది చెక్ పాయింట్ అనుకుంటా రైట్ ఏదో పైనుంచి వచ్చింది కదా అది మనకి చెక్ పాయింట్ అబ్బా పాయింట్స్ అయితే కాదు రీస్పాన్ ప్లీజ్ ఎస్ హా ఓకే అదైతే మనకి చెక్ పాయింట్ అబ్బా బతికిపోయాం లేకపోతేనా సో పైనుంచి వస్తే మనకు అలా పాయింట్ ఉందబ్బా ఓకే పాయింట్ అయితే మిస్ అయిపోయాం కానీ పాయింట్లు కాదు మనకు కావాల్సింది మళ్ళీ పగిలింది ఈసారి మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా వెళ్దాం ఓకే ఎందుకంటే రోడ్ మీద వెళ్ళాలి రోడ్ సైడ్ నుంచి మనం సముద్రంలోకి దూకేలమాట అది కూడా అంత ఈజీ అదే కాదు మీకు కూడా తెలుస్తుంది స్లోగా ఫిష్ స్లోగా ఫో ఓకే ఫైనల్లీ ఈసారి నుంచి మనకి ఎటు రూటు కింద ఫ్లవర్స్ అనుకుంటా దూకొచ్చా అలాగా ఓకే బాగానే ఉంది అలాగా ఓకే గైస్ మొత్తానికి అయితే క్రాక్స్ వచ్చినాయి సో కొంచెం డేంజర్ అనుకుంటా ఇక్కడ నుంచి మనకైతే అట్లీస్ట్ మనకి క్రాక్స్ అని ఉండాలనుకుంటా రైట్ బౌల్కి ఏంటా సౌండ్ ఓకే గైస్ ఇంకా మనం ఇది కిందకి వెళ్ళాల్సిన టైం ఎక్కడైనా మధ్యలో చెక్ పాయింట్ ఉందని చెప్పి ప్లీజ్ లేకపోతే నేను అయిపోతా ఇంకా ఓ ఓ ఓ ఆగు ఇకనా ఎస్ ఇట్ అనుకుంటా ఓ నాయన పగిలింది లేదులే పగలలేదు పగలలేదు కాకపోతే కార్లు వస్తున్నాయి ఓ అయిపోయింది తొక్కాడు తొక్కాడు ఇంకోటి కారు ఓకే ఇక్కడ దాకా బాగానే వచ్చాం అబ్బా ఎస్ ఎంత మంచి ఛాన్స్ వచ్చింది అసలు బౌల్ కూడా పగిలింది అబ్బా అలా పగిలే ఉండాలి మనకి కరెక్ట్గా వెళ్ళాలంటే అంటే మనకి కంప్లీట్ కావాలంటే ఓకే గైస్ ఇదే మూమెంటు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం నేనైతే ఎక్కడ ఆగా ఎక్కడ ఆగను ఎక్కడ ఆగను అసలు ఫైనల్లీ ఫైనల్లీ వచ్చేసాం ఓ పడ్డాము మొత్తానికి వాటర్లో లేదు మనకైతే ఇప్పుడు ఇది బ్రేక్ అవ్వాలబ్బా అంటే అట్లీస్ట్ క్రాక్స్ అయితే రావాలన్నమాట దీనికి క్రాక్స్ అలాగా తీసుకొచ్చింది నేను హలో పుష్టేదాన్ని హలో పాపా ఓకే మనకి ఇలా అవ్వదనుకుంటా ఐ థింక్ ఓ కింద మెట్లు ఉన్నాయి సో ఇలా వెళ్తే మనకి పగులుతుంది అనుకుంటా బౌలు కొంచెం అప్పు ఉందబ్బా అందుకనే వెళ్ళట్లేదు సరిగ్గా ఇలా వెళ్ళడం అయితే కష్టమే కాస్త కమాన్ తొయ్ 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 అంతే వచ్చేసాం పైకి ఈసారి కమాన్ కమాన్ ఇంకొంచెం మాత్రమే ఎస్ 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 గాయస్ ఇది కావాలని పైకి వెళ్ళట్లేదు ఇలాగా ఓ నాయనో అయిపోయినాను అదే మూమెంట్ అబ్బా అప్పుడే వెళ్ళాలన్నమాట ఇంక వెనక్కి రాకూడదు నాకైతే అర్థమైపోయినలే ఈసారి చూడండి మామూలుగా మనం ఎక్కడ ఆగేది లేదు మూమెంటే మూమెంట్ వెళ్ళిపోదాం కింద కాకపోతే మెట్లు ఉన్నాయి చూసారా అలాగే వెళ్ళాలి మనం అయితే కారు వస్తుంది పర్వాలేదు అనుకుంటున్నా తొక్కాడు ఎప్పటిలాగానే మళ్ళీ ట్రై చేద్దాం ఓకే బాగానే వచ్చేస్తాం అక్కడి వరకు చెప్పాలంటే నిజంగా ఇంకా చాలా హార్డ్ లెవెల్స్ ఉంటాయి కదా ఓకే చాలా అంటే చాలా హార్డ్ లెవెల్స్ ఉంటాయి ఇంకా మనకి ఫ్యూచర్లో కమాన్ 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 కార్ రావట్లేదు కదా లేదులే ఎక్కేలు ఎక్కేలు ఇప్పుడు ఎక్కేలి ఎస్ 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 ఈసారి మెట్ల మీద నుంచి వెళ్దాం కిందకి ఇదే అనుకుంటున్నా వే మనకి వాటర్లోకి పక్క ఇదే పగులుతుంది అప్పుడు పగలాలి పగలాలి పగలలా టూ స్టార్ చెప్పాను కదా మనకైతే పగలాలి ఇది వచ్చేసి అట్లీస్ట్ దానికైతే క్రాక్స్ ఉండాలన్నమాట పర్వాలేదులే కంటిన్యూ చేసేద్దాం అండ్ ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం దీన్ని ఎందుకంటే జస్ట్ ఒక చిన్న గేమ్ ప్లే మీకు అది చూపించడానికి సో ఈ మధ్యకాలంలో మనం చేసిన చిన్న గేమ్ ప్లే ఇదే అనుకుంటా సెల్ఫ్ అనేది పక్క మర్చిపోయిన గట్టి లైకే చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్
I'll see you in the next one.